Hello friends, welcome back to our channel Easy People Math. Our topic is how many percent. Okay, friends, ikkada vachesi one of the problem icharanamata, the answer vachesi percentage loki convert cheyamani cheptunadu. Adhe vidhangane ikkada clear ga explanation isthanu, ikkada skip cheyakunda chudandi friends. First of all question ni read chesukundam chudandi. Cube root of 12.5% is equal to what? Question anadi ee vidhanga undi. Deeni solve chesukodaniki first of all manaku em telichunnalante 1% is equal to manaku em iskochu deeni ee vidhanga convert chesukochu ante 1 divided by 100 ga chesukochu anamata. Okay, ఈ విధంగా మనము 1% కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకే, సిమిలర్లీ అదే విధంగా ఇక్కడ 12.5% గా ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, 12.5 / 100 గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్సంటేజ్ని 100 లోకి కన్వర్ట్ చేశాను. ఓకేనా, ఇక్కడ పాయింట్ని కూడా మనము ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే 125 / 10 గా కన్వర్ట్ చేసుకోవచ్చా ఇంటూ మనకు రిమైనింగ్ 100 అనమాట. ఎస్ ఆర్ నో? ఎస్, ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 125 / 1000 గా రాసేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? రైట్ డౌన్ చేసుకోవచ్చా? ఎస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నానంటే 125ని 5 క్యూబ్ గా తీసుకుంటున్నాను, 1000ని 10 క్యూబ్ గా తీసేసుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ 5 / 10³ గా కన్వర్ట్ చేస్తున్నాను. చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఎందుకు కన్వర్ట్ చేశానంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూని నేను క్యూబ్లోకి వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఈజీగా క్యాన్సిలేషన్ అయిపోయి మనకు ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ ఇక్కడ రైట్ డౌన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 12.5% ప్లేస్లో నేను 5 / 10³ని రాసేసుకుంటున్నాను. ఓకే, రైట్ డౌన్ చేస్తున్నాను 5 / 10³. ఓకే, ఇక్కడ క్యూబ్ రూట్ ఇక్కడ ఉన్న క్యూబ్ గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకు రిమైనింగ్ నెంబర్ వచ్చేసి 5 / 10గా వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మనము చాలామంది ఇక్కడ వచ్చేసరికి తప్పుగా చేస్తున్నారు అనమాట, చూడండి రాంగ్గా చేసుకుంటున్నారు. ఇలా వచ్చేసరికి 0.5 అనే ఆన్సర్ అనేది ఎగ్జిట్ చేస్తున్నారు. ఓకేనా, దిస్ ఈజ్ ద రైట్. బట్ ఇక్కడ వచ్చేసరికి హౌ మెనీ పర్సెంట్ వాడు ఏమని అడుగుతున్నాడు, ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏ విధంగా ఉండాలి, పర్సంటేజ్లలో ఉండాలి. ఓకే, డెసిమల్లలో కాదు. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్ అనమాట ఇక్కడ వరకు. ఓకే, ఈ వీడియో వరకు మాత్రమే దిస్ ఈజ్ 0.5 అనేది రాంగ్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి కొరకు ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు పర్సంటేజ్లోకి కన్వర్ట్ కావాలంటే మనకు డివైడ్ ఎంత ఉండాలి, 100 ఉండాలి. ఇక్కడ 100గా కన్వర్ట్ కావాలంటే ఇంటూ 10 చేసేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 10 ఇంటూ 10 చేసినప్పుడు డినామినేటర్లో 10తో మల్టిప్లై చేసినప్పుడు న్యూమినేటర్లో కూడా 10తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, మీకు ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. వచ్చేసరికి మనకు 5 ఇంటూ 10 చేసుకున్నట్టయితే మనకు 50 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 100గా కన్వర్ట్ అవుతుంది. ఈక్వల్ టు మనము 50%గా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వాడు అడిగిన విధంగా మనం ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మీకు ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయిందనుకుంటున్నాను. మీకు వచ్చేసి హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాను, దీన్ని సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 2.7%, దీని యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.